మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ భాగ్యనగర్ కాలనీలో ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు చెత్త వేసి మంటలు తగలపెట్టడంతో తీవ్ర ఇబ్బంది పాలవుతున్నామని ఆరోపిస్తున్నారు స్థానికులు. ప్లాస్టిక్ వ్యర్థాలతో చిన్నపిల్లలు అనారోగ్య పాలవుతున్నారని, దీనివల్ల దోమలు కూడా ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాల పదార్థాలు వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, తమ సమస్యని అధికారులు పట్టించుకుని పరిష్కరించాలని మీడియా ముందు వేడుకున్నారు. మధ్యాహ్నం నుంచి అయితే వాళ్ళు వెలిగించిన కానీ నుంచి కట్ చేసి మొత్తం లేచి ఎల్లలో పడుతుంది అని అంటే అటు పెట్టారు, ఆ రూట్ అటు పెట్టారు. చెప్తే చెప్తే ఇటు కూడా పావులు ఎలుకల కోసం పెద్ద పెద్ద పొక్కలు పెడతారు. పెద్ద పెద్ద పొక్కలు పెడతాయి, పెద్ద పెద్ద పొక్కలు పెడితే ఆ పొక్కల కోసం కూర్చో పెడతాం. ఒక గంట సేపు ఉంటే మనం నేనెంతసేపు బతుకుతానో వెంకటడ్డి ఎంతసేపు బతుకుతాడో ఆ పొగే తెలిసి మా పిల్లలకి ఆగేసింది. తగ్గ పడుతుంది పెట్ట అదే అదే ఈ పిల్లలకి చూసి వచ్చారా ఈ బాత్రూములు అని చెప్పి తయారు చేస్తున్నారండి. వాటి గుండా ప్లాస్టిక్ది, అది కెమికల్ ప్రాబ్లం వల్ల మాకు హెల్త్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మొన్న 6 నెలల క్రితం, ఇప్పుడు పెట్టి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా మంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జ్వరాలు కానీ దోమలు కానీ చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఓనర్కి మేము ఎన్నిసార్లు చెప్పినా సరే తీపిస్తా అంటున్నాడు, తీపేయట్లా అక్కడే కాలుస్తున్నారు. 6 నెలల క్రితం నైట్ తగలబెట్టారు అక్కడ చెత్తగుండి అనుకుంటే ఇది 2వ చెత్తగుండి అయిపోయింది. మాకు ఇక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటికి రాకుండా అయిపోయింది. నైట్ ఫోన్ చేస్తే అప్పుడు పైప్ ఇచ్చి నీళ్ళు ఇవ్వంటే కూడా ఆయన పేరేంటారు కుమార్ అన్న కాలనీలో ఇంట్లో కూడా తీసుకొని ఆపేశారు వర్కర్స్. ఆ విధంగా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పొల్యూషన్ అయిపోతుంది. అసలు ఆరోగ్యం బాగుంటుంది, అసలు ఎన్ని నీళ్ళు తాగినా కూడా అది దప్పి తీరటంలో ఇంత మట్టికి నాకు అసలు పొద్దున్న నుంచి అది కాలు పెట్టేటి తేపకంత వేసి కాలు పెడతానే ఉన్నాడు ఆ కుర్రాడు. కటింగ్ అది కట్ చేస్తాడు, అది డస్ట్ అంటించినాక అది పేపర్ అంటించిన తర్వాత ఆ డస్ట్ కట్ చేస్తాడు. ఏందయ్యా అని చెప్పి మేము పోట్లాడితే పక్కకు తీసుకెళ్తాడు, 2వ రోజు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే మామూలుగా పెడతాడు. ఎదురుగానే పెడతాడు మొత్తం వాటర్ మీద అంతా మొత్తం తేలుతుంది, బట్టల మీద పడుతుంది, బట్టలు వేసుకుంటే కుచ్చుకోవడం ప్లాస్టిక్ మొత్తం. అది పసిపిల్లలు బయటికి రావడానికి అయితే లేదు, ప్లాస్టిక్లు దోమలు ఆ డబ్బాలు తీసుకొచ్చి ఎక్కడెక్కడికో దూరం పోతాయి. అవి వచ్చిన తర్వాత అవి అక్కడ దాంట్లో పెట్టేస్తే అవి వాటి కోసం ఎలుకల కోసం పాములు కొట్టుకోవడానికి కూడా వాళ్ళనే చెబితే వాళ్ళే పిలిపించారు మనుషులు కూడా. అవి పెద్ద పెద్ద తవసు పాములు కోడి పిల్లలకు బతకనీయటంలో మనుషులు కూడా బతకనీయటంలో అవి ఇవాళ కోడి చచ్చిపోతుంది, రేపు మనిషి కూడా చచ్చిపోతాడు అడుగుండా. అట్లా మాకు చాలా బాధాకరంగా ఇబ్బంది అయిపోతుంది దాని గురించి.